ఈ నాటక ప్రదర్శనకు కర్త కర్మ క్రియ అన్ని తానే ఎంతో అద్భుతమైన దృశ్య కావ్య కదంబలుగా మార్చిన వ్యక్తి శ్రీ మహేశ్వరం అంబాదాస్ గారు. వారిని మరోసారి అభినందిస్తూ ఇప్పుడు పాత్రలు మన్మధుడి పాత్రలు శ్రీ తన్నీరు యానాదిరావు గారు వేదిక మీదకి వచ్చి నాటకం అందుకోవాల్సిందిగా ఈనాటి విశిష్ట అతిథి శ్రీమతి ఇష్టకుమారి గారి చేతుల మీదుగా వారి నాటకాలను స్వీకరిస్తారు. అమర్నాథ్ గారు సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. వారు బృహస్పతి పాత్రలు, అలాగే త్రేతాత్మగా కూడా అభినయాన్ని ప్రకటించారు. నరుడిగా మరో త్రేతాత్మగా శ్రీ బైరోజు బాలబ్రహ్మాచారి గారు. బాలబ్రహ్మాచారి గారు, శ్రీ సత్యనారాయణ గారు, దయచేసి మరో ఇద్దరికి మీరు ప్రకటించాలని కోరుతున్నాం. అలాగే శ్రీ ఈశ్వర్ నాయుడు గారు, బర్మా ఈశ్వర్ నాయుడు గారు కూడా ఇంకొక ప్రేతాత్మ పాత్ర, మరో పాత్రను ధరించారు శ్రీ ఈశ్వర్ నాయుడు గారు. శ్రీ రంజిత్ ఓపియర్ గారిని మరికొంతమంది సత్కరించమని కోరుతూ శ్రీ ఎన్ సుబ్బరాజు గారు వసంత పాత్రలు, అద్భుతమైన భార్య సెట్టింగులతో రంగచంద్ర గారు, అందుకు అనుగుణంగా అవసరమైన ఇందాకే మనవి చేశాను శ్రీ ఏలే యాదగిరి గారు ఎక్కడ దయచేసి వేదిక మీదకి రావాలి. వారి శుచిమంతుడు కలిగులానంద స్వామి పాత్రను పోషించారు. నాటకతో డాక్టర్ కృష్ణకుమారి గారిని సత్కరిస్తున్నారు. కార్యదర్శి రాజేంద్ర రెడ్డి గారు, అలాగే తీర్థనామరాజున ఆయుర్వేద పీఠ వ్యవస్థాపకులు పండిట్ ఏచూరి వెంకట్రావు గారిని సత్కరిస్తారు. రాజేంద్ర రెడ్డి గారు, శ్రీ రంజిత్ ఓకే గారిని సత్కరిస్తారు. శ్రీ రాజేంద్ర రెడ్డి గారు, అద్వైతి రంజిత్ ఓఫీల్ గారు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జాతీయ స్థాయి అధ్యక్షులు. ఇప్పుడు సీతారామరాజు గారు మరికొంతమందిని